వర్షాలు తగ్గుముఖం పట్టినా ప్రజల కష్టాలు తీరడం లేదు. వరద నీటితో డ్రైనేజీలు పొంగిపొల్లడంతో ఇళ్లలోకి నీళ్లొస్తున్నాయి. దీంతో దాదాపు 1000 కుటుంబాల ప్రజలు రోడ్డెక్కారు. వరద నీరు భారీగా వచ్చి చేరడంతో పాటు మురుగునీరు కూడా అపార్ట్మెంట్లు ఇళ్లలోని మంచినీటి సంపుల్లో చేరుతున్నాయి. ఇన్ని అవస్థలు పడుతున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. వర్షం పడేటప్పుడు మామూలుగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడం, అలాగే అన్ని కూడా నీటిమయం కావడం చిరమామూలుగా చూస్తుంటాం. కానీ ప్రస్తుతం మనం చెల్లపల్లి డివిజన్లో చూస్తున్నాం. వర్షం పడ్డా పడకున్నా సరే సంవత్సరం పొడుగుతా ఇక్కడ వరద నీళ్లు అలాగే డ్రైనేజీ నీళ్ళు అన్ని కూడా పొంగి పొర్లుతుండడం, ఇంట్లో వ్యక్తి బయటికి రాలేక బయట వ్యక్తి లోపలికి పోలేక మరోవైపు ఈ డ్రైనేజీ నీళ్ళన్ని కూడా సంపులోకి వచ్చి చేరడం, పూర్తిగా ఇక్కడ ప్రజలు తాగాలన్నా వాడుకోవాలన్నా కూడా నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపరించింది. ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్నాం, వర్షం లేనప్పటికీ కూడా ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీ పొంగి పొర్లుతుండడంతో ఈ దుర్వాసనతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముక్కులు మూసుకొని మరి ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, నెలల తరబడి ఇన్ని అవస్థలు పడాల్సిన పరిస్థితి దాపరించడంతో వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా పట్టించుకోవట్లేని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి చాలామంది ప్రజలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి ఎన్ని రోజుల నుంచి ఈ అవస్థ ఉంది, ఏంటి మీకు? 1 మంత్ నుంచి వర్షం పడ్డప్పుడల్లా సేమ్ ఇదే సిచ్యువేషన్ అవుతుంది సార్. 1 వీక్ వరకు మళ్ళీ ఇట్లా ఎండ్ కావట్లేదు. ఇట్లానే మోరి అంతా పొంగి మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏం అధికారులకు అయితే ఫోన్ చేస్తున్నాం. కార్పొరేటర్ కూడా వచ్చింది, మొన్న వచ్చింది, చూసింది, వీడియోస్ తీసుకుంది, చేపిస్తాను 15 రోజులు అని చెప్పేసి చెప్పేళ్ళింది మేడం కూడా. మొన్న ఎమ్మెల్యే వచ్చిండు, కమాండ్ దగ్గర నిలబడ్డాడు, కనీసం లోపలికి కూడా రాలేదు. 15 నిమిషాలు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాను. 15 రోజులుగా ఇవాళకి 1 వీక్ అవుతుంది ఆయన వచ్చిపోయి. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం హాల్లో చేసుకుంటారు, ఇక్కడ మేము మురికి నీళ్ళు ఉండాలి. మేము డ్రైనేజ్ కూడా ఇదే లైన్లోకి వెళ్ళి పాస్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ అధికారులకు మంచి ఇది దొరికిందనమాట. జలమండలి వాళ్ళు ఏం చెప్తారు, ఇది డ్రైనేజ్ కాదు అంటే యూజిడి కిందికి రాదు కాబట్టి మేము రాము, జిహెచ్ఎంసో వాళ్ళని పిలుచుకోండి, స్క్వేర్ డ్రైన్ ఉన్నది మొత్తం జిహెచ్ఎంసోలు చేయాలి, ఇది మా ఒప్పందం అని వాళ్ళు అంటారు. మనం జిహెచ్ఎంసి వాళ్ళకి ఫోన్ చేస్తే అన్న అలా డ్రైనేజ్ ఉంది కదా, డ్రైనేజ్ అనేది జలమండలి వాళ్ళు తీయాలి, మా పని కాదని వాళ్ళు అంటారు. నిన్న నుంచి ఏకతాటిగా అందరు అధికారులకు ఫోన్ చేస్తున్నాం. ఇప్పటివరకు కనీసం ఒక్క అధికారి కూడా ఫోన్ ఎప్పి రెస్పాండ్ అయింది కూడా లేదు. అధికారులు నాయకుల వైఫల్యం ఇవాళ ఈ కాలనీ దుస్థితి. ఈ కాలనీలో గతంలో అంటే వీళ్ళు చేసుకున్న పాపం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికలలో ప్లే కార్డ్స్ పట్టుకొని మరి ఈ కాలనీ ఓన్లీ టీఆర్ఎస్కి వాలంటరీగా ఓట్లు వేస్తున్నామని ప్లే కార్డ్స్ పట్టుకొని తిరిగారు. సో ప్లే కార్డ్స్ పట్టుకొని తిరిగిన పాపానికి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళపైన పగబట్టి ఇగో వీళ్ళని ఇట్లా మోరీ నీళ్ళల్లో వీళ్ళ జీవితాలు గడుపుకునే విధంగా వీళ్ళందరినీ వీళ్ళ బతుకులన్నీ బజారు పాలు చేశారు. బయటకు వెళ్ళాలన్నా రావాలన్నా బాత్రూంలో స్నానం చేసిన నీళ్ళు అట్లనే ఉంటున్నాయి. బాత్రూంలోనే బయటకు పోతాలో లోపలికి వస్తలేవు అవి. ఈ డ్రైనేజ్ నీళ్ళు అట్లనే లోపల మొత్తం నిండా నిండిపోయినాయి. ఇక్కడ నుంచి అక్కడ దాకా మా బాత్రూమ్ ఎక్కడ ఉంది అక్కడ దాకా వాటర్ అట్లనే ఉన్నాయి. తాగడానికి బయట నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం వాటర్, గేట్ లోపల నుంచి డోర్ దాకా వస్తున్నాయి నీళ్లు. 25 ఇయర్స్ నుంచి ఉంటున్నాము, ఎప్పుడు ఈ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ వాటర్ వర్షం రాగానే వాటర్ ఎక్కువ అయిపోతున్నాయి. మొత్తం ఆ డ్రైనేజ్ ఇంట్లో వరకు ఫుల్ అయిపోయినాయి. మొత్తము నీళ్లు మాత్రం తాగడానికి 1 మంత్ నుంచి మేము వర్షాలు పడ్డప్పటి నుంచి నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. ఇక్కడ ప్రజలైతే ముక్కులు మూసుకొని జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిగా కంపు కొడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పూర్తిగా అనారోగ్య బారిన పడి ప్రజలందరూ కూడా అవసరం పడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, మా ఇబ్బందులు తీర్చట్లేదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేమ ప్రసంగ్ గౌస్తో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.